చదవాల్సిన కవిత శీర్షిక ప్రేమ విస్ఫోటనం. ప్రియమైన ఫిర్దౌషా, మన ఇంటి పేర్ల భాష వేరైన రోజు కూడా, మన ఇంటి పేర్ల భాష వేరైన రోజు కూడా మన ప్రేమకు ఏ చిక్కులు లేకుండే. ఒకటే దారం పోగును నమ్ముకున్న మన ప్రేమపై ఇప్పుడు గొడ్డెళ్లను దూసుతున్నాడు వాడు. వాడు ఏ మందిరాలనెక్కి విద్వేషాలను పంచాలనుకుంటున్నాడో, వాడు ఏ మందిరాలనెక్కి విద్వేషాలను పంచాలనుకుంటున్నాడో అక్కడే మన ప్రేమ వేడుకను చేసుకుంటూ కాసిన్ని ముచ్చట్లను నవ్వులను పోగేద్దాం. మనం కలిసి నాటుకున్న పూల మొక్కల్ని బుల్డోజర్లతో పెకిలించకముందే ఆ పువ్వుల సున్నితత్వాన్ని దేశమంతా విస్ఫోటనం చేద్దాం. ఆ పువ్వుల సున్నితత్వాన్ని దేశమంతా విస్ఫోటనం చేద్దాం. మన ప్రేమైనా మనలాంటి ఎన్ని కథలైనా నిలబడాలంటే వాడు తుడిచేసుకుంటూ వస్తున్న రాజ్యాంగంలో మేన వరుసలకు అతీతంగా నెగ్గిన మమతల మాటలను రాసుకుంటూ వెళ్దాం. మేన వరుసలకు అతీతంగా నెగ్గిన మమతల మాటలను రాసుకుంటూ వెళ్దాం. చివరిగా నువ్వు నేను చేయాల్సింది ఏమిటంటే దేశాన్ని దశల వారిగా తెగ్గోసుకుంటూ వస్తున్న వాడి కత్తుల కొసల మీద మనుషుల బొమ్మల్ని గీద్దాము. పసిపిల్లల నవ్వుల ముద్రలేసుకుంటూ వద్దాం. ధన్యవాదాలు. చదవాల్సిన కవిత శీర్షిక ప్రేమ విస్ఫోటనం. ప్రియమైన ఫిర్దౌషా, మన ఇంటి పేర్ల భాష వేరైన రోజు కూడా, మన ప్రేమకు ఏ చిక్కులు లేకుండే. ఒకటే దారం పోగును నమ్ముకున్న మన ప్రేమపై ఇప్పుడు గొడ్డెళ్లను దూసుతున్నాడు వాడు. వాడు ఏ మందిరాలనెక్కి విద్వేషాలను పంచాలనుకుంటున్నాడో, అక్కడే మన ప్రేమ వేడుకను చేసుకుంటూ కాసిన్ని ముచ్చట్లను నవ్వులను పోగేద్దాం. మనం కలిసి నాటుకున్న పూల మొక్కల్ని బుల్డోజర్లతో పెకిలించకముందే ఆ పువ్వుల సున్నితత్వాన్ని దేశమంతా విస్ఫోటనం చేద్దాం. మన ప్రేమైనా మనలాంటి ఎన్ని కథలైనా నిలబడాలంటే వాడు తుడిచేసుకుంటూ వస్తున్న రాజ్యాంగంలో మేన వరుసలకు అతీతంగా నెగ్గిన మమతల మాటలను రాసుకుంటూ వెళ్దాం. చివరిగా నువ్వు నేను చేయాల్సింది ఏమిటంటే దేశాన్ని దశల వారిగా తెగ్గోసుకుంటూ వస్తున్న వాడి కత్తుల కొసల మీద దేశాన్ని దశల వారిగా తెగ్గోసుకుంటున్న వస్తున్న వాడి కత్తుల కొసల మీద మనుషుల బొమ్మల్ని గీద్దాము. పసిపిల్లల నవ్వుల ముద్రలేసుకుంటూ వద్దాం. ధన్యవాదాలు.